ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ జడ్పీటీసీ మల్లేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. అదేవిధంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ జయమని, ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కాగా తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను నేను నా విషయానికి వచ్చేసరికి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజల సమస్యలు నేను రైతుల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి తార్ రోడ్ల విషయాల్లో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య విషయాల్లో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి విషయాల్లో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి హరితహారం విషయం కానీ, పారిశుద్ధ్య విషయం కానీ, ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకొని యువతను ప్రోత్సహించి యువతను వెంబడించుకొని యువతతో కలిసి నేను ప్రతి గజ్వల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి నేను వెళ్ళి చూసి గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కాని పనులు ఏమవుతున్నాయో అభివృద్ధి కాని పనులను నేను గ్రామ సర్పంచ్తోని, గ్రామ ఎంపీటీస్తోని, గ్రామ విఆర్తోని, గ్రామ పెద్దలతో మాట్లాడి నేను వా ఊరికి సంబంధించిన విషయాలు ఏవైతే అభివృద్ధి కాని విషయాలు ఉన్నాయో అవి గ్రామ వైజ్గా నేను ఒక లిస్ట్ తయారు చేసి నేను అధిష్టానం ముందు తీసుకెళ్లి అధిష్టానంతో మాట్లాడి ఆ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని నేను మరోసారి నేను చెప్పుకుంటూ